ఇట అసలు మేము మీతో రాజుకి ఏం చేసేది పేర్మినాని ఇప్పుడే ఇప్పుడే నీ ప్రెస్ మీట్ చూసా అసలు ఇంత టింగరాళ్ళు ఇంత తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు ఎలా అసలు ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారని ఒక రకంగా నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకంటారా పాపం పెద్ద తెలివైన మేధావులు వచ్చి ఉంటాడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కుటుంబంలో గొడవలు ఎవరికైనా సహజం చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతి సంవత్సరం మీ ఆస్తుల వివరాలన్నీ అనౌన్స్ చేస్తారు కదా మరి వాటిలో మీ తమ్ముడికి గాని మీ చెల్లికి గాని పంచిపెట్టారా అని అడుగుతాడు కాదు తింగరోడా నాకు అర్థం కాక అడుగుతాను తండ్రి ఆస్తులు గాని తాతల ఆస్తులు గాని వారసులు ఎవరైనా సరే వాటాలు వేసుకుంటారు అసలు స్వార్జితాన్ని ఎందుకు వేసుకుంటారు వాటాలు అసలు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాదు శర్మిల దేని గురించి పోరాడుతుంది తన అన్న సంపాదించిన ఆస్తి గురించి కాదు కదా తన తండ్రి హయాంలో సంపాదించిన ఆస్తి గురించి ఎందుకు నువ్వు మాకు వాటాలు ఇవ్వట్లేదు ఎందుకు నలుగురు మన వాళ్ళకి సరి సమానంగా పంచాలి అన్న నాన్న రూల్ని ఎందుకు బ్రేక్ చేస్తున్నావు అని చెప్పేసి ఆమె క్వశ్చన్ ఈ మనిషికి నేను ఇవ్వను నువ్వు రాజకీయంగా నన్ను విమర్శిస్తే నేను నీకు ఇవ్వను అని చెప్పేసి లెటర్ రాసి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు తిరిగి మళ్ళీ మా పెద్ద ఆయన మీదకి వస్తారేంటి నాకు అర్థం కాక అడుగుతాను అందుకే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తారు అన్నమాట ఈ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ చదువులేని సన్నాసులే అని చెప్పేసి కనీసం మినిమం నాలెడ్జ్ లేదు మీరెట్రా రాజకీయ పార్టీ నడిపేది చిచ్చి అసలు మేము మీతోనా రాజకీయం చేసేది చి మా మీద మాకే జాలేస్తుంది మీలాంటి తింగరాలతో మీలాంటి చదువురాని సన్నాసులతో మేము రాజకీయం చేస్తున్నామంటే ఎట్ట అసలు మేము మీతో రాజకీయం చేసేది పేర్మినాని ఇప్పుడే ఇప్పుడే నీ ప్రెస్ మీట్ చూసా అసలు ఇంత తింగరాళ్ళు ఇంత తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు ఎలా అసలు ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయారని ఒక రకంగా నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకంటారా పాపం పెద్ద తెలివైన మేధావులు వచ్చి ఉంటాడు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి కుటుంబంలో గొడవలు ఎవరికైనా సహజం చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతి సంవత్సరం మీ ఆస్తుల వివరాలన్నీ అనౌన్స్ చేస్తారు కదా మరి వాటిలో మీ తమ్ముడికి గాని మీ చెల్లికి గాని పంచిపెట్టారా అని అడుగుతాడు కాదు తింగరోడా నాకు అర్థం కాక అడుగుతాను తండ్రి ఆస్తులు గాని తాతల ఆస్తులు గాని వారసులు ఎవరైనా సరే వాటాలు వేసుకుంటారు అసలు స్వార్జితాన్ని ఎందుకు వేసుకుంటారు వాటాలు అసలు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాదు శర్మిల దేని గురించి పోరాడుతుంది తన అన్న సంపాదించిన ఆస్తి గురించి కాదు కదా తన తండ్రి హయాంలో సంపాదించిన ఆస్తి గురించి ఎందుకు నువ్వు మాకు వాటాలు ఇవ్వట్లేదు ఎందుకు నలుగురు మన వాళ్ళకి సరి సమానంగా పంచాలి అన్న నాన్న రూల్ని ఎందుకు బ్రేక్ చేస్తున్నావు అని చెప్పేసి ఆమె క్వశ్చన్ ఈ మనిషికి నేను ఇవ్వను నువ్వు రాజకీయంగా నన్ను విమర్శిస్తే నేను నీకు ఇవ్వను అని చెప్పేసి లెటర్ రాసి అడ్డంగా దొరికిపోయి ఇప్పుడు తిరిగి మళ్ళీ మా పెద్ద ఆయన మీదకి వస్తారేంటి నాకు అర్థం కాక అడుగుతాను అందుకే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తారు అన్నమాట ఈ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ చదువులేని సన్నాసులే అని చెప్పేసి కనీసం మినిమం నాలెడ్జ్ లేదు మీరెట్రా రాజకీయ పార్టీ నడిపేది చిచ్చి అసలు మేము మీతోనా రాజకీయం చేసేది చి మా మీద మాకే జాలేస్తుంది మీలాంటి తింగరాలతో మీలాంటి చదువురాని సన్నాసులతో మేము రాజకీయం చేస్తున్నామంటే